Hi, hello, welcome to Mechanical Tech Telugu. This is your Hamu, Mechanical Guru. Right. Coming to this Computer Integrated Manufacturing System. ఈ రోజు మనం ఈ టాపిక్ లో చెప్పుకునేది ఏంటంటే కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ సార్. నేను చెప్పిన ఆల్రెడీ ఒక 12 క్వశ్చన్స్ చెప్తాను, ఆ 12 క్వశ్చన్స్ పాస్ అవ్వగలిగితే, ఆ 12 క్వశ్చన్స్ చదవగలిగితే మీరు క్యామ్స్ అనే సబ్జెక్ట్ ఈజీగా పాస్ అవుతారని చెప్పాను. ఆ విధంగా ఇది ఫోర్త్ క్వశ్చన్ మేబీ కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. ఇది ఇంచుమించు ఒక 3 or 4 times రిపీట్ అయింది సార్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో. సో దీని గురించి రోజు చెప్పుకుంటాం. CIMS కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. సో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అంటే ఏంటి సార్? ఒక రా మెటీరియల్ వస్తుంది, ప్రాసెస్ జరుగుతుంది, ప్రొడక్ట్ బయటకు వస్తుంది. ఒక రా మెటీరియల్ వస్తుంది, ప్రాసెస్ జరుగుతుంది అండ్ ప్రోడక్ట్ బయటకు వస్తుంది. దీన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటాము. సో ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి అంటే ఖచ్చితంగా ఏ ప్రోడక్ట్ అయితే నువ్వు చేద్దాం అనుకుంటున్నావో ముందు ఆ ప్రోడక్ట్ ని డిజైన్ చేయగలిగితేనే నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలవు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనం ఏదో ఒక పార్ట్ తయారు చేద్దాం అనుకున్నాం, ఫస్ట్ సపోజ్ ఒక మిసైల్ పార్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నాము. మనకి ఎక్కడి నుంచో ఒక ఆర్డర్ వచ్చింది, ఫస్ట్ సపోజ్ డిఆర్డీఓ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, మిసైల్స్ తయారు చేసే కొన్ని పార్ట్స్ మీరు తయారు చేయాలని చెప్పి ఒక ఆర్డర్ వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తాము, ముందు ఆ పార్ట్ ని డిజైన్ చేస్తాం. ఆ పార్ట్ ని డిజైన్ చేసి దాని తర్వాత ఆ డిజైన్ చేసిన ఆ డ్రాఫ్టింగ్ పిక్చర్ ఉంటుంది చూసారా, ఆ డ్రాయింగ్, దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి పంపిస్తాం. ఇప్పుడంతా ఆటోమేషన్ లో ఉంది కాబట్టి కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏం చేస్తామంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గట్టు మొత్తం అంతా మనం రెడీ చేసి ప్లానింగ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ కంట్రోలింగ్ అంతా ఉంటుంది. ఈ కంట్రోలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసి ఆ ప్రోడక్ట్ ని బయటికి పంపించడం జరుగుతుంది అండి. ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. కానీ పాత రోజుల్లో ఏం జరిగిందంటే డిజైన్ వాళ్ళు డిజైన్ చేసుకునే వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే వాళ్ళు, ఇద్దరికి సంబంధం ఉండేది కాదు. సో కస్టమర్ సాటిస్ఫై అయ్యేవాడు కాదు ప్రోడక్ట్స్ చూసి. సో దీన్ని అడ్వాంటేజ్ గా మార్చడం కోసం ఈ ప్రెజెంట్ రోజుల్లో ఏం చేస్తున్నారంటే కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఎక్కువ మంది వాడుతున్నారు. అంటే డిజైన్ ని మ్యానుఫ్యాక్చరింగ్ ని కలపడం కాకుండా బిజినెస్ యాక్టివిటీస్ ని కూడా కలుపుతున్నారు సార్. అంటే అర్థం ఏంటంటే ఎంత ఆర్డర్ వచ్చింది మనకి, ఎన్ని కాంపోనెంట్స్ తయారు చేయమని ఆర్డర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 కాంపోనెంట్లు తయారు చేయమని ఆర్డర్ వచ్చింది, ఆ ఆర్డర్ ని కంప్యూటర్ లో ముందు ఆర్డర్ ఎంట్రీ, కంప్యూటర్ లో ముందు ఆ ఆర్డర్ ని ఎంట్రీ చేసేవాళ్ళు. సో 1000 కాంపోనెంట్లు మనం తయారు చేయమని వచ్చింది కాబట్టి అసలు ఆ కాంపోనెంట్ ఏంటి, ఆ కాంపోనెంట్ ఏంటి అంటే సో దాన్ని ఫస్ట్ డిజైన్ చేయాలి. డిజైన్ చేయడం అంటే ఫస్ట్ జామెట్రిక్ మోడలింగ్ సార్. జామెట్రిక్ మోడలింగ్ అంటే క్యాడ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ యూజ్ చేసి మనకి ఏదైతే కాంపోనెంట్ కావాలనుకుంటున్నారో ఆ కాంపోనెంట్ ని డిజైన్ చేయడం. దాని తర్వాత ఇంజనీరింగ్ అనాలిసిస్ సార్. అసలు మనం ఏ కాంపోనెంట్ అయితే తయారు చేద్దాం అనుకున్నా దాని ముందు అనాలిసిస్ చేయాలి. ఏమైనా అనాలిసిస్ చేయాలి అంటే వాడు ఆర్డర్ ఇచ్చినట్టే మనం ఆ కాంపోనెంట్ ని తయారు చేస్తున్నామా, ఏమైనా అందులో డిఫికల్టీస్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ముందు అనాలిసిస్ చేస్తాం. అనాలిసిస్ చేసి ఆ డిజైన్ ఎక్కడ పంపిస్తాం అంటే రివ్యూకి పంపిస్తాం. సో బాగా సీనియర్ మోస్ట్ పీపుల్ ఉంటారు అక్కడ, వాళ్ళు ఏం చేస్తారంటే రివ్యూ చేస్తారు, అవాల్యుయేట్ చేస్తారు దాన్ని. ఓకే వీళ్ళు తయారు చేసిన డిజైన్ పర్ఫెక్ట్, సో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి నెక్స్ట్ ఎక్కడ పంపిస్తారంటే ఆటోమేటింగ్ డ్రాఫ్టింగ్ లో పంపిస్తారు. డ్రాఫ్టింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక ఫైనల్ డ్రాయింగ్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఆర్ ఫైనల్ డ్రాయింగ్ ఆఫ్ ఏ కాంపోనెంట్. సో ఈ ఆటోమేటెడ్ డ్రాఫ్టింగ్ కంప్లీట్ అయిపోయిందంటే అర్థం ఏంటి, మనకి డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. అంటే మనం ఏదైతే కాంపోనెంట్ ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. అది ఎక్కడ పంపిస్తారు, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి పంపిస్తారు. సో చూడండి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లానింగ్ అండి. ఫస్ట్ డిజైన్ అయిపోయింది, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లానింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లానింగ్ లో ముందు ఏం చేస్తారు, ఓకే పలానా ప్రొడక్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నారు, పలానా కాంపోనెంట్ తయారు చేద్దాం అనుకుంటున్నారు, ఆ కాంపోనెంట్ తాలూకా కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత, సో రా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, ప్రాసెస్ కాస్ట్ ఎంత అవుతుంది, బయటకు వచ్చేప్పుడు దాని కాస్ట్ ఎంత అవుతుంది అనే ముందు కాస్ట్ ఎస్టిమేటింగ్ చేయాలి. కాస్ట్ ఎస్టిమేటింగ్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ ప్లానింగ్ చేయాలండి, ఆ ప్రాసెస్ ప్లానింగ్ చేయాలి, కంప్యూటర్ ఎయిడెడ్ ప్రాసెస్ ప్లానింగ్. తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు అంతా కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, అసలు కంప్యూటర్ ద్వారా ఒక పార్ట్ ప్రోగ్రామింగ్ ని పంపించి ఆ పార్ట్ ప్రోగ్రామింగ్ ద్వారా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ అయిపోయి బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు మనం కంప్యూటర్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి పార్ట్ ప్రోగ్రామింగ్ అనేది తయారు చేయాలా లేదా, సో నెన్సి పార్ట్ ప్రోగ్రామింగ్ తయారు చేస్తాం, అది కంప్యూటరైజర్ లోకి తీసుకొస్తాం. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ రిసోర్స్ ప్లానింగ్, సో మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రిసోర్సెస్ ప్లానింగ్. అంటే ఆ మనం మనకి ఆ ప్రోడక్ట్ కంప్లీట్ అవడానికి ఎంత మెటీరియల్ కావాలి, ఎంత మెటీరియల్ కావాలన్నది ఈ మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్. అయిపోయిన తర్వాత
ఎంత కెపాసిటీ అవుతుంది మనకి ప్లానింగ్ కి. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లానింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రోలింగ్ జరుగుతుందండి. అంటే ముందు మనం ముందు అంతా ప్లాన్ చేసుకుంటాం. సో ఇంత మెటీరియల్ వెళ్ళాలి, ఇంత వర్క్ జరగాలి అని ముందు ప్లాన్ చేసుకుంటాం. ఆ మనం అనుకున్నట్టు వర్క్ జరుగుతుందో లేనో దాన్ని మనం చూడాలా లేదా, దాన్నే మనం మానిటరింగ్ అంటాం. సో ఇది మానిటరింగ్ అనమాట. సో ప్రాసెస్ ని కంట్రోలింగ్ చేయడం, ప్రాసెస్ ని మానిటరింగ్ చేయడం అంటే అర్థం ఏంటంటే మనం అనుకున్న స్పీడ్ అక్కడ ఉందా లేదా, మనం అనుకున్న ఫీడ్ జరి ఫీడింగ్ అక్కడ ఇస్తున్నామా లేదా, మిషనింగ్ లో ఇస్తున్నామా లేదా, డెప్త్ ఆఫ్ కట్, స్పీడ్, ఫీడ్ ఇవన్నీ మనం అనుకున్నట్టు పారామీటర్స్ జరుగుతున్నాయా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? మనం ఏవైతే ప్రోగ్రామింగ్ ఇచ్చామో దానికి తగ్గట్టుగా అక్కడ జరుగుతుందో లేదో అక్కడ నుంచి రిటర్న్ లో అవుట్పుట్ కూడా మనకు రావాలి. అదే మానిటరింగ్ అనమాట. అంటే మనకు అక్కడ నుంచి సిస్టమ్ నుంచి అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి మనం అనుకున్నట్టు వర్క్ జరుగుతుందో లేదో. దాని తర్వాత ఏం జరుగుతుంది? షాప్ ఫ్లోర్ కంట్రోల్. షాప్ ఫ్లోర్ అంటే అర్థం ఏంటనుకుంటున్నారు మీరు? మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కదా, అక్కడ మిషన్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఇక్కడ సిఎన్సి మిషన్స్, తర్వాత షేపింగ్ మిషన్స్, స్లాటింగ్ మిషన్స్, అన్ని మిషన్స్ ఉంటాయి కదా. ఆ మిషన్స్ ఉన్న ఏరియాను మొత్తం మనం ఏంటంటాం అంటే షాప్ ఫ్లోర్ అంటాం. షాప్ ఫ్లోర్ ఎందుకు కంట్రోల్ చేయాలి అంటే ఒకే మిషన్ మీద మొత్తం అన్ని జరిగిపోతాయా? జరగదు కదా. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రోలింగ్ అన్నది జరగాలన్నమాట. అంటే అర్థం ఏంటంటే, సో మనం అనుకున్నట్టు ఫస్ట్ మిషన్ నుంచి నెక్స్ట్ మిషన్కి వెళ్ళిందా అంటే నెక్స్ట్ ఫస్ట్ సిఎన్సి జరగాలి, నెక్స్ట్ డ్రిల్లింగ్ జరగాలి, నెక్స్ట్ మిల్లింగ్ జరగాలి, నెక్స్ట్ గ్రైండింగ్ జరగాలి, నెక్స్ట్ ఇన్స్పెక్షన్ జరగాలి. మనం అనుకున్నట్టు ఇదంతా కంట్రోలింగ్ లో జరుగుతుందా లేదా అనేది ముందు కంట్రోలింగ్ చేయాలి కదా. సో దాన్ని షాప్ ఫ్లోర్ కంట్రోల్ అంటారు. మనం అనుకున్నట్టు ప్రొడక్ట్ వస్తుంది సార్, అది ఎలా తెలుస్తుంది మనకి? ఇన్స్పెక్ట్ చేయకుండా జరుగుతుందా? ఇన్స్పెక్ట్ చేయకుండా తెలుస్తుందా? తెలియదు కదా. అందుకనే మనం అనుకున్నట్టు వచ్చిన డిజైన్ పంపించిన మ్యానుఫ్యాక్చరింగ్ మనం అనుకున్నట్టు జరిగిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఆ వచ్చిన కాంపోనెంట్ కానీ ఆ వచ్చిన ప్రొడక్ట్ ని కానీ మనం ఏం చేయగలగాలి? ఇన్స్పెక్ట్ చేయాలి. దాన్నే కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్పెక్షన్ అంటారు. అంటే మనం ఇచ్చిన స్పెసిఫికేషన్స్ తో, మనం ఇచ్చిన క్వాలిటీతో మనకు మెటీరియల్ వచ్చిందా లేదా అనే దాన్ని మనం తెలియాలంటే ముందు ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఓకే, పర్ఫెక్ట్, ఇన్స్పెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ప్రొడక్ట్ షిప్పింగ్ అయిపోతుంది. ఆ ప్రొడక్ట్ షిప్పింగ్ అవుతున్నప్పుడు ఎవరైతే మనకు ఆర్డర్ ఇచ్చాడో, ఆర్డర్ ఇచ్చిన వాడికి మనం స్లిప్ ఇస్తాం కదా. సో నీ ఆర్డర్ గో 1000 ప్రొడక్ట్లు ఇచ్చావు నువ్వు, 1000 ప్రొడక్ట్లు కంప్లీట్ చేసాము, ఇదిగో నీ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది, ఇదిగో బిల్. ఎక్కడ ఉంటుంది అది? కస్టమర్ బిల్లింగ్ లో ఉంటుంది. ఇది ఇందులోకి వస్తుంది సార్, బిజినెస్ యాక్టివిటీస్ లోకి వస్తుంది. సో అర్థమవుతుందా మీకు? అంటే కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన దగ్గర నుంచి కస్టమర్ కి మనం డెలివరీ చేసినంత వరకు కూడా ప్రతిదీ కూడా కంప్యూటరైజ్డ్ అయ్యి ఉంటుంది. అలా కంప్యూటరైజ్డ్ అవ్వదాన్నే మనం ఏమంటాం అంటే కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అంటాము. సో ఇంత ముందు వరకు ఓన్లీ క్యాడ్ అంటే క్యాడ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, ఓన్లీ డిజైన్, ఓన్లీ క్యామ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. కానీ డిజైన్ ని, మ్యానుఫ్యాక్చరింగ్ ని, బిజినెస్ యాక్టివిటీస్ ని కూడా కలిపి కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ కింద మనకి ఈ సిస్టమ్ అనేది రావడం జరిగింది. సో ఈ బిజినెస్ యాక్టివిటీస్కి వస్తే ఆర్డర్ ఎంట్రీ, మనకి ఎంత ఆర్డర్ వచ్చింది ఎంట్రీ తీసుకుంటాం. అకౌంటింగ్, ఎంత రా మెటీరియల్ వెళ్ళింది, ఎంత రా మెటీరియల్ వేస్ట్ అయ్యింది, ఇదంతా మొత్తం అకౌంటింగ్ లో ఉంటుంది. పేరోల్ అంటే సాలరీస్ అండి, ఎంప్లాయీ సాలరీస్ ఉంటాయి కదా. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారని మనకి ఎలా తెలుస్తుంది? ఎంతమందికి మనం జీతాలు ఇచ్చామో దాన్ని బట్టి తెలుస్తుంది. అది కూడా మెయింటైన్ చేస్తారు. ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ కి ఇంటిగ్రేట్ చేయడాన్ని మనం ఏమంటాం అంటే కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అంటాము. సో సింపుల్ గా నేను చెప్పేది ఏంటంటే ఒక ఫ్యాక్టరీలో జరిగే ఆపరేషన్స్ ఏమేమి జరుగుతాయంటే ముందు ఏ ప్రోడక్ట్ ని నువ్వు డిజైన్ చేద్దాం అనుకుంటున్నావో దాని డిజైనింగ్ మొత్తం క్యాడ్ అంటాం సార్. సో ఏ ప్రోడక్ట్ ని నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకున్నావో దాన్ని చేసే ప్లానింగ్ ని క్యామ్, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లానింగ్. సో ప్లానింగ్ చేసిన తర్వాత దాన్ని కంట్రోలింగ్ చేయాలి కదా, దాన్నే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రోల్. ఇవన్నీ సో అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? బిజినెస్ ఫంక్షన్స్. మనకి ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్కి డెలివరీ ఇవ్వాలి కదా. సో అదంతా బిజినెస్ ఫంక్షన్స్ లోకి వస్తాయి. సో ఈ మొత్తం సిస్టమ్ ని మనం ఏమంటాం అంటే కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అంటాం. సో సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సార్. సో అర్థమైతే ఒక్క లైక్ కొట్టండి, బాగా అర్థమైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ మై ఛానల్. సో దిస్ ఈస్ మెకానికల్ టెక్ తెలుగు. Thank you. Bye-bye.